గ్రామంలోనూ వాళ్ళకి పెద్ద ఏదో గ్రూప్ ఉంటుంది. ఇదొక కార్యక్రమం చర్చ జరిగింది. శాశ్వత మళ్ళా ఇంకొకసారి ఇటువంటి ఇబ్బంది రాకుండా దాంట్లో అమరావతి కూడా ఏమాత్రం ప్రాధాన్యత లేకపోతే ఇంకా ముందు బాగా ఒక రాజధాని ఇది దీన్ని పర్మనెంట్ రాజధానిగా ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి దాంట్లో విఫలమైనటువంటి చర్చ. తాత్కాలికం అంటూ కాలయాపన చేసి ప్రజల్ని గందరగోళంలోకి నెట్టినటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో ప్రజా నిర్ణయం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయానికి విరుద్ధంగా వచ్చి తాడిగొండ మంగళగిరి నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత సాక్షాత్తు ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చినటువంటి తీర్పు ఈరోజు ఈ రాజధాని అనేది అక్కడ ఉన్నటువంటి 27-28 గ్రామాలకు ఒకటి రెండు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశం కాదని, ఈ రాష్ట్ర బహుళ ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాలని ఈరోజు ప్రజలిచ్చినటువంటి తీర్పుగా మనం భావించాలి. గతంలో వారికి అధికారం ఇచ్చారు, మెజారిటీ సభ్యులు వాళ్ళు ఉన్నారు, ప్రతిపాదన చేసినప్పుడు మనం అంగీకరించాం. కానీ ఆ ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని ఏ రకంగా కూడా ప్రజల మన్ననను పొందలేకపోయారు. ఆ క్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఒక ప్రాంతం అభివృద్ధి చేసుకొని మిగతా ప్రాంతాన్ని వెనుకబడతానని గురి చేయకూడదని, గతంలో చేసినటువంటి పొరపాటు మళ్ళా చేయకూడదని, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన మనం రాజధానిగా కొంతకాలం కర్నూలు, కొంతకాలం హైదరాబాద్లో ఉండి మనబద్ది అనుకొని అందరం కలిసి అన్ని ప్రాంతాల వాళ్ళు అక్కడ అభివృద్ధి చేసుకున్న తర్వాత ఈరోజు రాయలసీమ కానీ మరి ఉత్తరాంధ్ర కానీ ఎంతో వెనుకబడినటువంటి పరిస్థితిని ఈరోజు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సమస్య మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే మూడు రాజధానులు అనేటువంటి అంశం మీదనే ప్రజా మద్దతు ఈరోజు ఎక్కువగా ఉన్నదని, మూడు రాజధానులుగా దీన్ని ఏర్పాటు చేయాలి, ఆ మూడు రాజధానులు చక్కగా అభివృద్ధి చెందాలి, ఆ మూడు రాజధానుల్లో మన అమరావతి కూడా అభివృద్ధి చెందాలి అనేది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. ఆ క్రమంలోనే ఈరోజు కొంతమంది పనికట్టుకొని వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా గతంలో కన్నా అమరావతిని ఇంకా అద్భుతంగా అభివృద్ధి చేస్తాం. ఒక శాసన రాజధానిగా అమరావతి గతంలో తాత్కాలిక బిల్డింగులు కట్టి దాదాపు 2,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిన ఇటు కాకుండా దాన్ని వృధావి చేసినటువంటి పరిస్థితి గతంలో అయితే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్న ప్రతి నిర్ణయం ఎక్కడ కూడా ఒక రూపాయి దుర్వినియోగం కాకుండా ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జరుగుతున్నటువంటి పరిపాలన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే ఈరోజు శాసన రాజధానిగా మన అమరావతి, పరిపాలన రాజధానిగా వైజాగ్, మరి ఒక పక్క హైకోర్టును పెట్టుకొని వాళ్ళకు కూడా అక్కడ నుంచి మరి మరొక రాజధానిగా కర్నూలు ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకునేటువంటి నిర్ణయాన్ని ప్రజల్లోకి ఇంకా పెద్ద ఎత్తున తీసుకుని వెళ్తాం. ప్రజా మద్దతు కూడగట్టుకునేటువంటి దాంట్లో, ప్రజల్ని చైతన్యవంతం చేసే దాంట్లో ఈరోజు నుంచి స్వామి అనుగ్రహంతో, భావదేవుడి అనుగ్రహంతో తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తుంటారు, ఆయన నమ్మింది ప్రజల్ని, ఆయన నమ్మింది భగవంతుణ్ణి, ఎవరు ఇష్టదైవం వాళ్ళు అందరం కూడా మనం దానికి స్వామి అనుగ్రహంతో
భగవంతుడి అనుగ్రహంతో ఈ ప్రజా మద్దతును కూడగట్టుకుని మనం అనుకున్నటువంటి మూడు రాజధానుల్ని అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దుతారని, ఇప్పటికే పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మనం సచివాలయ వ్యవస్థ దాకా వెళ్ళిపోయాం. ప్రతి గ్రామంలో ప్రతి 2000 జనాభాకి ఒక సచివాలయం ఏర్పాటు చేసుకోవటం, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవటం, జిల్లాల్ని వికేంద్రీకరణ చేసుకుని 13 జిల్లా నుంచి 26 జిల్లాలుగా చేసుకోవటం, మూడు రాజధానులు చేసుకోవటం ద్వారా మరింత ప్రజలకి సౌకర్యవంతంగా, అర్థవంతంగా, మరి తేలికగా పరిపాలన అందించేటువంటి మంచి ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భగవంతుడు ఆయన చేసేటువంటి ప్రతి నిర్ణయం వెనుక ఉండాలని, ఆయనకి మంచి ఆలోచనలు కలిగజేస్తూ ప్రజలకి మంచి జరిగే విధంగా వారి ఆలోచనలు కొనసాగించే క్రమంలో భగవంతుడు ఎప్పుడు కూడా వారికి అనుకూలంగా ఉంటారని చెప్పి భావిస్తూ, ఈరోజు నుంచి గ్రామ గ్రామాన ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రజల్లో దీని మీద చర్చ జరుగుతుంది. ఏదో కొద్దిమంది అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఈరోజు అక్కడేదో జరిగిపోతున్నట్టుగా, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టుగా చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టే విధంగానే ఈ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు కూడా మేము అసెంబ్లీ అక్కడే జరుపుతూ ఉన్నాం. ఈరోజు కూడా అక్కడి నుంచే శాసనాలు జరుగుతూ ఉన్నాయి. ఇది కంటిన్యూ అవుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పినా కూడా బయట దాన్ని ప్రచారం వేరే రకంగా తీసుకెళ్తున్నటువంటి క్రమంలో మనం అందరం కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి మరొకసారి చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విధానంలో రాబోయేటువంటి 10 రోజుల కార్యక్రమం ప్రతి గ్రామంలో కూడా దీని మీద చర్చ జరుగుతుంది. మండల స్థాయిలో చర్చలు జరుగుతాయి. రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. అందరి మరి మద్దతు కూడా కట్టుకుంటాం. అందరి ఆలోచనలు తీసుకుంటాం. చక్కగా ఈ రాష్ట్రాన్ని మరి చక్కగా చక్కగా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరిని కూడా పాల్పంచుకునే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటాం.